రైతు శ్రేయసే జాతి శ్రేయసు అని తలంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి పరిపాలనలో రైతులకు బాస్టిగా నిలిచారని నేడు వారి కుమారుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. ముఖ్యంగా రైతే రాజు అనేటువంటి ఆలోచనతో రైతు బాగుంటేనే ఆ రాష్ట్రం గాని ఆ దేశం గాని సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఈ రోజు రైతులకు మేలు చేస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తదుపరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉంటే వాటిలో మొట్టమొదటిది రైతు గురించి ఆలోచన చేసి రైతు భరోసా కార్యక్రమాన్ని దానితోనే సరిపెట్టకుండా ఈ రోజు ఎక్కడైతే మనం నుంచి మాట్లాడుతున్నామో ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి సచివాలయం దగ్గర కూడా ఇటువంటి రైతు భరోసా కేంద్రాలు కూడా ప్రారంభించాం. ముందుగా రైతు భరోసా అంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే ఒక రైతు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి కావాలి. మరి పెట్టుబడి కావాలంటే ఎవరైనా మరి భూస్వామి దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగితే ఆ భూస్వామికి మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత అసలుతో పాటు వడ్డీ కూడా కట్టాలి. అసలుతో పాటు వడ్డీ కడదామంటే మరి ఏదైతే ఎక్కువ వడ్డీలో తరుణంలో ఈ రోజున తెచ్చుకున్నటువంటి అప్పు కాస్తాలు అలాగే పండించిన పంట అంతా కూడా వడ్డీలకే సరిపెట్టే పరిస్థితి ఉంటే దానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులు ఒక ఎకరా భూమి ఎవరు చేసుకున్న ఒక అరకరవన్నా ఎకరవన్నా ఒక రైతు చేను పండించేటువంటి రైతు ఎవరున్నా వారికి మరి 13,500 రూపాయలు ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం చేయాలనే ఆలోచన మరి ఈనాటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం ఇచ్చి